హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు నై నేమ్ ట్రేడింగ్ ఈ పర్టికులర్ వీడియోలో మనము రేపటి మార్కెట్ ఒక అనాలిసిస్ చేద్దాము రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా సో సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు మనకి ట్రెండింగ్ ఉంటదా సైడ్ వేస్ ఉంటా అని చెప్పి క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మనం నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం నిఫ్టీతో స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఇప్పటి వరకు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇఫ్ నాట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డూ ట్రై టు సబ్స్క్రైబ్ ద ఛానల్ యాజ్ వెల్ సో లెట్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ నిఫ్టీ అనే ఒక పాయింట్ లో ఈ రోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాటర్న్ ఫామ్ అయింది ఏంటి అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్సైడ్ బార్ ఇన్సైడ్ బార్ అనేది ఏంటి ఇన్ బిట్వీన్ ప్రీవియస్ డే అండ్ ప్రీవియస్ డే హై యొక్క రేంజ్ లోనే మార్కెట్ ఇవాళ ట్రేడ్ అయింది కాబట్టి మార్కెట్ అనేది ఇన్సైడ్ బార్ ఫామ్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాండిల్ ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది అనుకుందాం నెక్స్ట్ ఇన్సైడ్ బార్ రూల్ ప్రకారం ఏంటి అంటే ఏంటి డే టైమ్ ఫ్రేమ్ లో ఇన్సైడ్ బార్ ఫామ్ అయితే ఎలా ట్రేడ్ చేయాలి అంటే సింపుల్ హై అండ్ లోన్ మార్క్ చేసుకుంటారు హై పైన క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ లెగ్ ఆఫ్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది ఆర్ కింద క్యాండిల్ క్లోజ్ అయిందంటే ఇంకొక లెగ్ ఆఫ్ ర్యాలీ అందరం డౌన్ సైడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనే ఒక పాయింట్ మాట్లాడతారు కానీ మనం ఏం చేస్తాం ఈ ఫస్ట్ క్యాండిల్ ని మదర్ క్యాండిల్ అంటున్నా దీన్ని నేను బేబీ క్యాండిల్ అనుకుంటున్నాను రేపు మనకి సింపుల్ పాయింట్ ఈ యొక్క హై పాయింట్ ఆరి యొక్క పాయింట్ ఏది ఇవాళ హై పాయింటర్ లో పాయింట్ బ్రేక్ అయ్యి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ లో క్లియర్ గా వినండి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ లో బ్రేక్ అయి ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అంటే ఆ హై పాయింట్ ని ఎంట్రీ గా తీసుకొని మనం ట్రేడ్ అనే పాయింట్ ఇనిషియేట్ చేస్తాం ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ కనుక ఇక్కడ క్లోజ్ అయింది అంత డౌన్ సైడ్ అనుకుంటే ఈ లో పాయింట్ ని మార్క్ చేసుకొని ట్రేడ్ అనేది డౌన్ సైడ్ కి మనం ట్రేడ్ తీసుకుంటాం ఎప్పుడు క్లియర్ కట్ గా ఈ ఇన్సైడ్ బార్ అనే ఒక పాయింట్ ని ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ అవుట్ అయినా రావాలి ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయినా రావాలి అది రాకపోతే కరెక్ట్ గా గుర్తు పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అనేది దానికి పైన క్లోజ్ అయితే అవ్వాలి ఆర్ డౌన్ సైడ్ అయితే క్లోజ్ అవ్వాలి అది లేదు అంటే మళ్ళీ మార్కెట్ అనేది కంప్లీట్ గా కంప్లీట్ గా సైడ్ వేస్ గానే మూతుంది కానీ ఇదే ట్రెండ్ లైన్ మనం నిన్నటి నుంచి డ్రా చేసి వస్తున్నామా సేమ్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది అండ్ ఇది మనకి నిన్నటి నుంచి వస్తుంది కాబట్టి క్లియర్ కట్ గా రెసిస్టెన్స్ దగ్గరే ఉంది ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ కి వెళ్ళి నిన్న మనం అనుకున్నాము మీకు గుర్తుందో లేదో పుట్టు తీసుకోను నిన్న మనము బీటిఎస్టి అనేసి మీకు కావాలంటే నిన్న వీడియో కూడా ఉంటది చూడండి దీన్ని కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ లో అడ్జస్ట్ చేస్తున్నా ఏమని చెప్పా మార్కెట్ వస్తుంది ఈ లెవెల్ దగ్గరికి సపోర్ట్ తీసుకోవాలి అని చెప్పినాం కరెక్ట్ గా సపోర్ట్ తీసుకుని హై పాయింట్ దగ్గర నుంచి గ్యాప్ అప్ అయినా కూడా మన బీటిఎస్ ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మూవ్ అయింది సో వన్ టూ త్రీ త్రీ టైమ్స్ టెస్ట్ అయిపోయింది నెక్స్ట్ టైం అన్డౌటెడ్ గా వీక్ అవ్వాలి సో నెక్స్ట్ టైం ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ లెవెల్స్ వచ్చిందంటే ఇమాజిన్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ ఎ బ్రేక్ డౌన్ రీటెస్టింగ్ రానియండి ఫర్దర్ గా డౌన్ రానియండి మనం పొజిషన్స్ అనేది ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ అనే ఒక పాయింట్ దగ్గర నుంచే మనము మనం క్లియర్ కట్ గా పొజిషన్స్ బిల్డ్ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తాం ఆర్ ఆన్ సైడ్ వెళ్ళింది అంటే వన్ టూ త్రీ త్రీ టైమ్స్ ఆల్రెడీ టెస్ట్ అయిందా సో ఈవెన్ ఫోర్త్ బ్రేక్ అవుట్ రీటెస్టింగ్ ఫర్దర్ గా సింపుల్ గా ఫిఫ్టీన్ మినిట్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా ట్రేడ్స్ అనేది గుడ్ ప్రాఫిట్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది ఎందుకు మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ మార్చి చెప్తున్నానంటే మనకి డే టైం ఫ్రేమ్ అనేది ఓవరాల్ సెంటిమెంట్ చెప్తే ఇంట్రాడే టైం ఫ్రేమ్స్ అనేది మనం ఆ పర్టికులర్ ఇంట్రాడే యొక్క టైం ఫ్రేమ్ సెంటిమెంట్ చూస్తుంది ఎందుకు నిఫ్టీ పైన ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ సెన్సెక్స్ ఒక్క ట్రేడింగ్ అనే ఒక పాయింట్ అంటే సెన్సెక్స్ ఒక మొమెంటం మెజారిటీ నిఫ్టీన్ బేస్ చేసుకుని ఉంటుంది ఎందుకు అనే ఒక పాయింట్ ఇక్కడ చూడండి నేను సెన్సెక్స్ ఒక మేజర్ వెయిట్స్ చూస్తున్నా హెచ్ రిలయన్స్ ఐసిఐసిఐ ఇన్ఫీ ఎల్ ఎన్టీ ఐటీసీ టీసీఎస్ ఎయిర్టెల్ యాక్సిస్ ఎస్బిఎం అన్ని మనకి టాప్ అనుకుంటే ఒక టాప్ ఫైవ్ టు సెవెన్ తీసుకుంటే ఇవన్నీ మనకి ఏంటి నిఫ్టీ ఉన్న స్టాక్స్ అట్ ద సేమ్ టైం నిఫ్టీలో మేజర్ వెయిట్స్ ఉన్న స్టాక్ కాబట్టి మనకి మేజర్ గా నిఫ్టీ యొక్క మొమెంటం బట్టి సెన్సెక్స్ లో ట్రేడ్ అనే పాయింట్ కూడా ఇనిషియేట్ చేయొచ్చు మనం సో ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైం ఫ్రేమ్కి వచ్చి రేపటి సిపిఆర్ అబ్జర్వ్ చేస్తాం సో ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ వచ్చి రేపటి సిపిఆర్ అబ్జర్వ్ చేస్తే రేపటి సిపిఆర్ ఒక వాల్యూ చూద్దాం ఫస్ట్ మనము నేరో సిపిఆర్ ఎవ్రీ డే నేరో సిపిఆర్ ఫార్మ్ మనకి ఆర్ వన్ ఎక్కడ ఉంది సిక్స్ ఫార్టీ ఫోర్ ఉంది ఫోర్ ఉంది కానీ మనకి దీంతో సంబంధం ఉందా లేదు ఎందుకు హైయర్ సైడ్ ట్రెండ్ లైన్ మినిట్స్ లో ఇక్కడ నుంచి అవుట్ రీటెస్టింగ్ డౌన్ సైడ్ ఆర్ ఇన్ అయింది ఇన్సైడ్ పాయింట్ ఇన్సైడ్ బార్ ఒక లో పాయింట్ అంటే ఈ రోజు ఒక హై పాయింట్ ఈ రోజు ఒక లో పాయింట్ కింద ఫిఫ్టీన్ మినిట్స్ కనుక ఏది సైడ్ క్యాండిల్ అయిందంటే దాన్ని హై మార్క్ చేసుకొని ట్రేడ్స్ అనేది తీసుకుంటాం ఆ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ లోకి బఫర్ పెట్టుకుని స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం దిస్ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తో తోతున్నాను వాళ్ళ సిపిఆర్ పాయింట్ చూస్తే నిఫ్టీ ఏమైంది చూడండి కంప్లీట్ గా రేంజ్ లోనే ఉందా అంటే మార్కెట్ అనేది క్లియర్ కట్ గా సైడ్ వేస్ లో ఉంది ఆర్ వన్ కూడా అక్కడే ఉంది ఎస్ వన్ స్లైట్లీ మూవ్ అవుతుంది బట్ స్టిల్ అట్ ద సేమ్ టైమ్ సిపిఆర్ స్లైట్లీ అప్ అవడం వల్ల ఎస్ వన్ కూడా హైయర్ లెవెల్స్ కి వచ్చింది బట్ ఆర్ వన్ కానీ ఆర్ టూ కంపేర్ చేసుకుంటే క్లియర్ కట్ గా ఇదే లెవెల్స్ లో ఉంది కాబట్టి మోర్ ఆర్ లెస్ వన్ ఆర్ టూ డేస్ గా సైడ్ వేస్ గానే మూవ్ అవుతుంది అని చెప్పొచ్చు అండ్ మనకి మంత్ ఎండింగ్ వచ్చేస్తున్నాం మంత్ ఎండింగ్ వచ్చేస్తున్నప్పుడు ఏమవుతుంది మెజారిటీ ఆఫ్ ద స్టాక్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది అండ్ వీకెండ్ మంత్ ఎండింగ్ ఎక్స్పైరీ కి చాలా మంది పొజిషన్స్ రోల్ ఓవర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కానీ హ్యూజ్ గా పొజిషన్స్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయరు ఇలా రోల్ ఓవర్ పొజిషన్స్ వాళ్ళు ఏమవుతుందంటే ఎక్కడో చోట ఎవరో ఒకరు ఎగ్జిట్ అవుతారా లెట్ ఇట్ బి అన్ ద కాల్ సైడ్ ఆర్ లెట్ ఇట్ బి ఆన్ పుట్ సైడ్ అంటే ఏం ఎగ్జిట్ అవుతారు ఇండెక్స్ లోనే హెవీ వెయిట్స్ లో బిల్డ్ చేసిన పొజిషన్స్ ఎగ్జిట్ అవుతారు ఇండెక్స్ ఒక పాయింట్ ఆటోమేటిక్ గా దానివల్ల మొమెంటమ్ అనేది జరుగుతుంది సో దీని ప్రకారం కూడా ఫ్రైడే అనేది స్లైట్లీ మొమెంటం అనేది జరగచ్చు అనే ఒక పాయింట్ ఎక్స్పెక్ట్ చేసుకుని నేను రేపటికైతే వెళ్తున్నాను ఎటు మార్కెట్ అన్నోన్ ఓఏ డేటా అన్నోన్ మనకి ఇప్పటివరకు తెలిసిందేంటి మనకు హయర్ టైమ్స్ లో వస్తున్న ట్రెండ్ లైన్ ని అవుట్ అయినా చేయాలి అక్కడ నుంచి రీటెస్ట్ గురించి ఫర్దర్ గా అప్ వెళ్ళాలి అనే ఒక పాయింట్ వరకు మాత్రమే మనకి ఇప్పటి వరకు క్లారిటీగా వెళ్తున్నాను I'm ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను మీరు ఇప్పటివరకు వీడియో చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ మేము నచ్చినట్లయితే డూ ట్రై టు కమెంట్ హావ్ కమెంట్స్ సపోర్టింగ్ ఉంటుంది అండ్ మేజర్ గా నేను ట్విట్టర్ లో కానీ మన టెలిగ్రామ్ లో కానీ వీ హావ్ ఫ్రీ సర్వీసెస్ మనం ఎక్కడా పెయిడ్ సర్వీసెస్ రన్ చేయట్లేదు ఓన్లీ థింగ్ వీ ఇస్ ఫర్ టు మేక్ యూ టు అంటే మీరు నేర్చుకోవడానికి మేము టీచ్ చేయడానికి మాత్రమే చార్జ్ చేస్తున్నాం కానీ మీకు ట్రేడ్స్ ఇవ్వడానికి సజెషన్స్ ఇవ్వడానికి బ్రేక్అౌట్ స్టాక్స్ ఇవ్వడానికి నాట్ సింగల్ రూపీ రెఫరల్ సర్వీసెస్ కూడా లేదు సింపుల్ గా మీరు నిజంగానే ఇఫ్ టు మేక్ బెటర్ మనీ విత్ బెటర్ స్టాప్ లాస్ వితౌట్ ఎనీ టెన్షన్ అనుకుంటే సింపుల్ గా మన ట్విట్టర్ ని కెన్ డెఫినెట్లీ ట్రై టు ఫాలో ట్విట్టర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ ట్రేడ్ డే కి గానీ మంత్ కి గానీ వీక్ ఎటు కాదన్నా అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్రేడ్స్ పోస్ట్ చేస్తాము దాంట్లో ఎయిటీ పర్సెంట్ ట్రేడ్స్ అనేది ప్రాఫిటబిలిటీ తోనే ఎండ్ అవుతున్నాము గ్రేస్ వరకు ఎయిటీ పర్సెంట్ తో ప్రాఫిటబిలిటీతో ఎండ్ అవుతున్నాము బట్ డూ ట్రై టు ఫాలో లేదు పొజిషన్స్ అనుకుంటే క్లియర్ కట్ గా టెలిగ్రామ్ ఛానల్ లో లింక్ ఉంటుంది ట్విట్టర్ కి కూడా డిస్క్రిప్షన్ లో ఒకసారి ఫాలో అవ్వండి నచ్చితే ఫాలో లేదంటే ఇక్కడ ఏది ఆబ్లిగేషన్ అనే ఒక పాయింట్ కాదు కాబట్టి సో నౌ లెట్స్ గో బ్యాక్ టు బ్యాంక్ నిఫ్టీ ఒక అనాలసిస్ కూడా చూద్దాం మనం బ్యాంక్ నిఫ్టీ లో కూడా సేమ్ పాయింట్ ఫామ్ అయింది ఏంటి ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది ఇక్కడ ఇన్సైడ్ బార్ ఫామ్ అయినప్పుడు సింపుల్ రూల్ ఏంటి హై పాయింట్ లో పాయింట్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుట్ ఒక అప్ వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ డౌన్ ఒక డౌన్ అనే పాయింట్ క్లియర్ గా ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్దాం ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళినప్పుడు ఏమైంది ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేస్తున్నాం అండ్ ఇక్కడ నుంచి ఒక హైయర్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ అనేది ఇలా డ్రా చేస్తున్నా ఏమైంది క్లియర్ కట్ గా రేంజ్ అనేది నేరో అయిపోయింది అవుట్ రీటెస్టింగ్ అప్ ఆర్ బ్రేక్ డౌన్ రీటెస్టింగ్ డౌన్ రావాలి ఎప్పుడు ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ అవ్వకుండా రేపు అప్ గ్యాప్ డౌన్స్ లాంటివి అయిపోతే ఈ పర్టికులర్ పటర్న్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా దీంట్లో ట్రేడ్స్ అనే పాయింట్ మనం ఇనిషియేట్ చేయొచ్చు రేపటి ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ కి వెళ్ళి సిపిఆర్ ని ప్లాట్ చేస్తాను ఫస్ట్ లెంత్ ఆఫ్ ద సిపిఆర్ చూస్తా సిపిఆర్ ఒక లెంత్ ఏంటి వన్ ఫార్టీ వైట్ సిపిఆర్ వైట్ సిపిఆర్ అంటే మేజర్ గా మొమెంటం ఎక్స్పెక్ట్ చేయకండి ఆర్ వన్ ఎక్కడ ఉంది నైన్ నైన్టీ లెవెల్స్ దగ్గర ఉంది ఎస్ వన్ ఎక్కడ ఉంది ఫోర్ ట్వంటీ లెవెల్స్ దగ్గర ఉంది ఇవాళ తో కంపేర్ చేసుకుంటే సిపిఆర్ అసెండ్ అవుతుంది సపోర్ట్స్ పైకి వస్తుంది రెసిస్టెన్స్ అనేది కిందకి వస్తుంది సపోర్ట్స్ ఉన్న మార్కెట్ లో రెసిస్టెన్స్ అనేది చాలా క్విక్ గా దగ్గరగా వచ్చేస్తుందంటే ఈ రోజు జరిగిన యాక్షన్ అలా ఉంది హైయర్ లెవెల్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ రావడం వల్ల రెసిస్టెన్స్ అనేది కాస్త కిందకి అంటే నియర్ టు క్యాండిల్స్ అనేది వస్తుంది మనకి సో ఇదే పాయింట్ గుర్తు పెట్టుకోండి రేపు క్లియర్ కట్ గా ఏదైనా ఇన్సైడ్ వార్ ట్రేడ్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్అౌట్ రీటెస్టింగ్ ఏదే అంద అప్ సైడ్ ఆన్ దౌన్ సైడ్ అనే ఒక పాయింట్ మర్చిపోకుండా ఇదే పర్టికులర్ సినాప్సిస్ ని మీరు కూడా కూర్చొని ట్రేడ్ చేయాలనేది అనుకుంటున్నారు ఇదే పర్టికులర్ సినాప్సిస్ ని మీరు కూడా రేపు ట్రేక్ చేయండి డెఫినెట్ గా లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా విల్ ఫేస్ టు నో పాయింట్ ఆన్ ఇట్ లేదు ఏదైనా పెద్ద మేజర్ మూవ్ జరిగిందంటే టెలిగ్రామ్ లో నేను అప్డేట్ చేస్తుంటారు నథింగ్ టు వెల్ మీరు ఇప్పటివరకు వీడియో చూస్తున్నట్లయితే మాత్రం డోంట్ ఫర్ టు లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ టూ టై టు సబ్స్క్రైబ్ టు ఛానల్ యాజ్ వెల్ అండ్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది కమెంట్ ఫ్రమ్ యూ సో టూ ట్రై టు కమెంట్ డౌన్ ఆల్ ద వెరీ బెస్ట్ టేక్ కేర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ సేఫ్ ఐ హోప్ టుమారో ఎవ్రీ వన్ షుడ్ అండ్ ఇన్ గుడ్ ప్రాఫిట్ సేవ్ గైస్ టేక్ కేర్